జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్ని ఉత్తరించడానికి, వారికి మంచి చేయడానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే సినిమా రంగాన్ని సైతం వదులుకొని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించిన ఆయన గతేడాది నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవమే ఎదురైంది. తను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవడంతో తన సోదరుడు నాగబాబుతో సహా జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన వారంతా ఓడిపోయారు. కేవలం రాజుల నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఓటమితో ఏమాత్రం కృంగిపోని పవన్ కళ్యాణ్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావడం జనసేన పాలసీ కాదని, రాబోయే 25 ఏళ్లలో వ్యవస్థలో మార్పు తేవడమే టార్గెట్ అంటూ ఆయన పార్టీ కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు సహాయం తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయనకు కీలక పదవి అప్పగించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి దాని నాయకత్వ బాధ్యతల్ని నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించారట. ఇలాంటి వ్యవహారాల్లో నాగబాబుకు మంచి అనుభవం ఉంది. సినిమా రంగంలో అన్నయ్య చిరంజీవికి చేదోడు వాదోడుగా ఉంటూ మెగా ఫ్యాన్స్ ను సమన్వయపరచడం, వారితో సమావేశాలు నిర్వహించడం లాంటివి గతంలో చేశారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. క్షేత్రస్థాయిలో అందరూ నాయకుల్ని కలవడం పవన్ కళ్యాణ్ కు సాధ్యపడటం లేదు. తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన అన్ని పనులు చూసుకోలేకపోతున్నారు. సోదరుడు నాగబాబు అయితే తనకు మరింత నమ్మకంగా ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.